తాజాంశాన్ని చూస్తున్నాం. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక హైకోర్టు నోటీసులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది? నోటీసుల్లో పేర్కొన్న అంశాలేంటి? ఇది ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేల పైన పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్లు సమర్పించిన సందర్భంలో తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇది నిబంధనల ప్రకారం విరుద్ధమని చెప్పి కాబట్టి వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కూడా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన పిటిషన్ దానం నాగేందర్ ఎన్నికల అఫిడవిట్ తప్పుడు పేర్కొన్నారని చెప్పి విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇది విజయసెనిటి జస్టిస్ విజయసేన రెడ్డి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసి April 18 వాయిదా వేశారు. అయితే మిగతా కోర్టులో ఈ విధంగా పలు కోర్టులో పలు ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయాలి. ఇందులో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల అభివృద్ధిలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది April 19 వాయిదా పడింది. అంతేకాకుండా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని చెప్పి ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇది April 19 వాయిదా పడింది. మరో కోర్టులో గోపాలక్ష్మి అఫిడవిట్ పైన అద్దేరా శ్యామ్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా మాగంటి గోపినాథ్ జూబ్లీ ఎమ్మెల్యే ఆయన పైన రెండు పిటిషన్లు వేరువేరుగా దాఖలయ్యాయి. ఒకటి అజరుద్దీన్ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్ దాఖలు చేయగా, మరో అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఆయన మాగంటి గోపినాథ్ ఎన్నికల అఫిడవిట్ పైన పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్ పైన నందులాల్ అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విధంగా పలు పిటిషన్ దాఖలు అయ్యాయి. ఇవన్నింటిని కూడా కోర్టులు విచారణ వాయిదా వేశాయి. ఈ మిగతా నాలుగు పిటిషన్లు అయితే గోపాలక్ష్మి, మాగంటి గోపినాథ్, కూనంనేని సాంబశివరావు సంబంధించిన పిటిషన్లను April 16 వాయిదా వేశారు. అయితే వీళ్ళందరూ కూడా నోటీసులు దాఖలు చేశారు. దానం నాగేందర్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోపాలక్ష్మి, మాగంటి గోపినాథ్, కూనంనేని సాంబశివరావు ఎవరెవరైతే ప్రతివాదులుగా ఉన్నారో పిటిషన్ ఎవరెవరైతే పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళందరికీ కూడా మీ పిటిషన్ లో చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కోర్టు ఏదైతే వాయిదా వేసిందో ఆ తేదీలో మరోసారి విచారణ జరగదు. ధన్యవాదాలు శ్రీకాంత్.